Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్నకు ఏమిటి ఈ పరిస్థితి? ఈ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన పేరుతో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఆయనకు సంబంధం ఉండి కొన్ని, ప్రమేయం లేకుండా మరికొన్ని వివాదాలు అచ్చెన్నకు చుట్టుకుంటున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక రెబల్ కార్యకర్తతో మాట్లాడుతూ హిడెన్ కెమెరాకి చిక్కాడు. పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ లోకేష్ నాయకత్వంపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల కాలంలో పార్టీలో ఈ వివాదం జరిగినా దానిని సరిదిద్దేందుకు అధినేత చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు రంగంలోకి దిగుతున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి వస్తున్నారు. మందలింపునకు గురైన వారు, పదవులు దక్కని వారు అచ్చెన్నాయుడే కారణమంటూ నిందిస్తున్నారు. అంతా అధిష్టానం ఆదేశాలతో జరుగుతున్నా దోషిగా తనను అంతా తప్పుపట్టడంతో పార్టీ అధ్యక్షుడిగా ఆవేదనకి గురవుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఓ వర్గం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేస్తూ గందరగోళానికి గురి చేస్తోంది. ఇవి ఫేక్ అంటూ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల నుంచి రోజూ ఖండించాల్సి వస్తోంది. అసలు అచ్చెన్నాయుడిని ఇంటా బయట అంతా కలిసి మరీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాక ఆయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలలో టీడీపీ సీటు కోసం నేతల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సీనియర్ నేతలకి ఆశావహుల నుంచి సీటు విషయంలో అభద్రత నెలకొంది. తమకు పోటీగా నియోజకవర్గాలలో సమాంతరంగా టీడీపీ కార్యక్రమాలు చేస్తున్న టికెట్ యాస్పిరెంట్స్కి పరోక్షంగా అచ్చెన్నాయుడు మద్దతుందని సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. తన హెచ్చర్ల నియోజకవర్గంలో కలిసేటి అపలనాయుడిని ప్రోత్సహిస్తూ వర్గ రాజకీయాలకి అచ్చెన్నాయుడు తెరతీశారని కిమిడి కళా వెంకట్రావు ఆగ్రహంగా ఉన్నారు. శ్రీకాకుళంలో తన సీటుకు పోటీగా గొండు శంకర్ని దించింది అచ్చెన్నాయుడేనని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నేరుగా అధినేత చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలోనూ మామిడి గోవిందరావు తనకి అచ్చెన్నాయుడు ఆశీస్సులతో పాటు లోకేష్ అండ ఉందని ప్రచారం చేసుకోవడంతో కలమట వెంకటరమణమూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటే తనని లక్ష్యంగా చేసుకుని అధికార పక్షం దాడికి తోడు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై అచ్చెన్న లోపల తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని సమాచారం.